పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు వాక్య పరిచర్యకి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 43వ వాక్యము. దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమును ఇచ్చు వారికి ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను అని యేసు బోధించను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 27వ ఆదివారాన్ని మనం కొనియాడుకుంటున్నాం. ఈ ఆదివారపు వాక్యాలని మనం అర్థం చేసుకోవడానికి ఈ చిన్న ఉపమానం. ఒక రాజు దగ్గర భవనాలు నిర్మించటానికి ఒక వ్యక్తి చేరాడు. రాజుగారు తాను నిర్మించే ప్రతి భవనాన్ని కూడా అతని చేతుల్లో ఉంచుతున్నాడు. ఆ భవనాలు నిర్మించటానికి కావలసినటువంటి సంపద డబ్బు అంతా కూడా ఈ వ్యక్తికి అప్పచెప్పుతూ ఉన్నాడు. అయితే రాజుగారికి కొన్నాళ్ల తర్వాత ఈ వ్యక్తి నిజాయితీగా పనిచేయడం లేదు, ఈ వ్యక్తి భవనాలను నిర్మించేటప్పుడు అన్యాయపు సొమ్ము కోసం ఆశపడుతున్నాడు, ఆ భవనాలని దృఢంగా బలంగా నిర్మించటానికి బదులుగా వాటిని నాసిరకంగా నిర్మిస్తూ ఉన్నాడు అని తెలియవచ్చింది. అయితే కాలం గడుస్తున్న సమయంలో చివరికి సంవత్సరాలు దొర్లిపోయాయి. ఒకనొక రోజున రాజుగారు ఈ భవనాలు నిర్మించేటువంటి వ్యక్తిని పిలిచి, అయ్యా, నాకు ఒక మంచి భవనం కావాలి, నా స్నేహితుడు ఒకడున్నాడు, ఆ మంచి భవనాన్ని, ఆ సుందరమైన భవనాన్ని, ఆ అందమైన బలమైనటువంటి భవనాన్ని, దృఢంగా నిర్మించినటువంటి భవనాన్ని నా స్నేహితునికి నేను బహుమానంగా ఇవ్వాలనుకున్నాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కానీ ఆ భవనం మాత్రం చాలా దృఢంగా ఉండాలి, చాలా బలంగా ఉండాలి, చాలా సుందరంగా ఉండాలి అని చెప్పాడు. ఆ భవనాన్ని నిర్మిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అడిగినంత సొమ్మును ఇచ్చాడు రాజుగారు. అయితే ఈ వ్యక్తి కొంచెం కక్కుర్తి పడి ఆ భవనాన్ని కూడా బాగా నాసిరకంగా నిర్మించాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, భవనం పూర్తయిపోయింది, పెయింట్లు వేశారు, రంగులు వేశారు, ఆ యొక్క భవనాన్ని ఓపెనింగ్ చేసే రోజున రానే వచ్చింది. ఆ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది కూడా ఆ భవనాన్ని ఓపెనింగ్ కోసం వచ్చారు, ఆ గృహ ప్రవేశానికి వచ్చారు చాలామంది కూడా. రాజుగారు వచ్చి, ప్రియ స్నేహితులారా, ఆ భవనాన్ని మొట్టమొదటిసారిగా తన వద్ద ఉన్నటువంటి తాళం చెవితో ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేసేసి తెరిచాడు మొదటగా తలుపులని. తెరిచి, ప్రియ స్నేహితులారా, ఆ భవనానికి ఉన్న తాళపు చెవిని తీసుకొని వెళ్ళి ఆ భవనాన్ని నిర్మించినటువంటి ఆ వ్యక్తి చేతుల్లో పెడుతూ, నువ్వు నా దగ్గర ఇన్ని సంవత్సరాల పాటు కష్టపడి పనిచేసిన దానికి ఈ భవనాన్ని నీకు ఇద్దామనుకున్నాను, ఈ బహుమానం నీకే అని చెప్పాడు. వెంటనే ప్రియ స్నేహితులారా, ఆ భవనాన్ని నిర్మించినటువంటి ఆ వ్యక్తి చాలా బాధపడటం ప్రారంభించాడు. ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు అడిగారు, ఎందుకు నువ్వు అలా ఆ విధంగా బాధపడుతున్నావు, రాజుగారు నీకు మంచి ఇల్లు కట్టి పెట్టాడు కదా, నీకు కావాల్సినటువంటి సుందరమైన భవనాన్ని ఇచ్చాడు కదా, నీకు ఇంకేం కావాలి అంటే. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంటండి, ఏంటి అంటే, నేనెంత దురదృష్టవంతుణ్ణి, నాకు ఒకవేళ రాజుగారు ముందుగానే ఈ భవనాన్ని నాకు ఇస్తాను అని చెప్పినట్లయితే ఈ భవనాన్ని ఇంత నాసిరకంగా కట్టేవాణ్ణి కాదు, నేను కక్కుర్తి పడి అన్యాయపు సొమ్ము కోసం ఆశపడి ఈ భవనాన్ని చాలా నాసిరకంగా నిర్మించాను, దీనిలో వాడినటువంటి కలప కావచ్చుగాక, సిమెంట్ కావచ్చుగాక, ఇటుక కావచ్చుగాక, ఐరన్ కావచ్చుగాక, అన్నీ కూడా చాలా చీప్ మెటీరియల్ నేను వాడాను అని కూర్చొని ఏడవటం ప్రారంభించాడట ప్రియ సహోదరి సహోదరులారా. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు మనకిచ్చేటువంటి వాక్యము, ఆదివారపు సందేశము ఈ యొక్క ఉపమానానికి, ఈ కథకి సరిగా సరిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ప్రియ స్నేహితులారా,
మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనము నుండి 43వ వచనం వరకు ఈనాటి సువిశేషం ప్రియులారా. ఈనాటి సువిశేషములో యేసు ప్రభువు కూడా ఒక ఉపమానాన్ని చెబుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ద్రాక్ష తోట యజమాని తోటని బాగు చేయించాడు. దానికి కావలసినటువంటి వసతులన్నీ ఏర్పాటు చేశాడు. దానికి కావలసినటువంటి కంచె వేయించాడు, ఎరువు వేపించాడు, మంచి మొక్కలు నాటించాడు. ఆ యొక్క ద్రాక్ష తోటని కౌలుదారులకి గుత్తకిచ్చాడు, కౌలుకిచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ద్రాక్ష తోట యజమాని కౌలుదారుల నుంచి ఫలాలు పొందాలనుకున్నాడు. కానీ ఈ కౌలుదారులు యజమానునికి సరి అయిన కాలంలో కౌలు చెల్లించటం లేదు, ఫలాలు ఇవ్వడం లేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా కొంతమంది సేవకులను పంపించాడు కౌలు తీసుకురావడానికి. కానీ కౌలుదారులు వాళ్ళను కొట్టారు, వాళ్ళని నిందించారు, వాళ్ళని చంపివేశారు. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, ద్రాక్ష తోట యజమాని అనుకున్నాడు, నాయక సొంత కుమారుని స్వీయ కుమారుని పంపిస్తే తప్పనిసరిగా వాళ్ళు నాకు ఫలాలు చెల్లిస్తారు, కౌలు చెల్లిస్తారు అనుకున్నారు. కానీ ఏం చేశారు, ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని యొక్క కుమారుని పట్టుకొని వాళ్ళు చంపివేశారు. ఎవరి గురించి చెప్తున్నారు ఈ రాడు యేసు ప్రభు యొక్క వాక్యాన్ని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అలనాడు ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజల గురించి యేసు ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ఎవరు అంటే స్వయముగా ఆ దేవాది దేవుడే. ద్రాక్ష తోట ఏమిటి అంటే మనకు దేవుడిచ్చినటువంటి రక్షణ బహుమానము, ఇజ్రాయేలు ప్రజలకి దేవుడు ప్రసాదించినటువంటి రక్షణ బహుమానము. కౌలుదారులు ఎవరు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ ఇజ్రాయేలు ప్రజలే కౌలుదారులు. ఆ దేవాది దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇజ్రాయేలు ప్రజలను ప్రేమించి వారికి రక్షణ అనే బహుమానాన్ని ఇచ్చారు, వాళ్ళ చేతుల్లో ఉంచాడు రక్షణ బహుమానాన్ని. అయితే దేవుడు కోరుకున్నది ఏమిటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు రక్షణకు తగినటువంటి ఫలాలను చెల్లించాలి అని కోరుకున్నాడు. అయితే ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలని నడిపించటానికి, దేవుని మార్గంలో వాళ్ళని ముందుకు నడిపించటానికి దేవాది దేవుడు ప్రవక్తలని, దీర్ఘదర్శులని, రాజులని ఎన్నుకొని పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారే ద్రాక్ష తోట యజమాని యొక్క సేవకులు. ఫలాలను తీసుకొని రావటానికి, కౌలుదారుల వద్ద నుంచి ఫలాలు తీసుకొని రావటానికి ప్రవక్తలను పంపించాడు. కానీ వాళ్ళు ప్రవక్తను లెక్క చేయలేదు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని యొక్క రక్షణను లెక్క చేయలేదు. ప్రవక్తలను కొట్టారు, ప్రవక్తలను తోలనాడారు, నిందించారు. అయినా కానీ దేవుడు వారిని విడిచిపెట్టకుండా, ఇజ్రాయేలు ప్రజలను విడిచిపెట్టకుండా చివరికి తన ఏకైక కుమారుని వారి వద్దకు పంపించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశారు ఇజ్రాయేలు ప్రజలు, తన ఏకైక కుమారుడైనటువంటి యేసు ప్రభువుని పట్టి బంధించి హింసించి చంపివేశారు. దాని గురించి ఈరోజున యేసు ప్రభువు చెబుతున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేస్తారు వీళ్ళని, ఈ కౌలుదారులను గురించి ఏం చేస్తాడు అంటే, ఆ దుష్టులని పట్టి బంధించి మలమలమాడుచున్న అగ్నిగుండములో చెరసాలలో పడవేస్తాడని వాక్యం చెబుతుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యం ఎవరి గురించి చెప్తున్నాడు యేసు ప్రభు అంటే, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఇజ్రాయేలు ప్రజల గురించి బోధిస్తున్నాడండి. దేవాది దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఇజ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. వాళ్ళు సర్వసామాన్యమైన ప్రజలు, చిన్న దేశం, అయినా కానీ దేవుడు వాళ్ళను ప్రేమించాడు, వాళ్ళ కోసం రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు, వాగ్దాన భూమిని ఇచ్చారు. కానీ ఇజ్రాయేలు ప్రజలు దేవుని వద్ద నుండి వెళ్ళిపోతూనే ఉన్నారు. ప్రియులారా, దేవుని స్వరాన్ని ఆలకించలేదు, తన యొక్క సేవకుల యొక్క స్వరాన్ని ఆలకించలేదు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరుడా సహోదరి, ఈనాటి వాక్యము ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదండి, నీకు నాకు కూడా వర్తిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా,
ఏ విధముగా అంటే, ప్రియ సహోదరుడా సహోదరి, ఆ దేవాది దేవుడు, ఆ పరలోక తండ్రి, ఆ యేసురాజు నిన్ను నన్ను కూడా ప్రేమించి నీకు నాకు కూడా రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. రక్షణ అనే తోటని మనకు అప్పచెప్పాడు. విశ్వాసం అనేటువంటి జ్ఞానస్నానము ద్వారా విశ్వాసం అనే తోటను మనకు అప్పచెప్పాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. అయితే ప్రియ దేవుని బిడ్డ, మనందరి నుండి కూడా దేవుడు ఫలాలు కావాలని కోరుకుంటున్నాడు. రక్షణకు తగినటువంటి ఫలాలను అందించమని కోరుకుంటున్నాడు. క్రైస్తవలంగా నీవు నేను ప్రియ దేవుని బిడ్డలారా, నాకు నేనుగా నీకు నీవుగా మన విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చినటువంటి ఈ రక్షణకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఈ రక్షణకు తగినటువంటి మంచి కార్యాలు మనం చెయ్యాలి. చెయ్యకపోతే ఏ మాటలైతే యేసు ప్రభువు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజల గురించి, నీ గురించి నా గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. ఈనాటి మొదటి పఠనం ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 5వ అధ్యాయములో దేవుడు అక్కడ కూడా తన స్నేహితుడి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? నేను నా స్నేహితునికి ఒక పాట పాడేదను, నా చెలికాను గురించి, అతని ద్రాక్ష తోటను గురించి పాట పాడేదను, సారవంతమైన కొండపై నా మిత్రునికి ఒక ద్రాక్ష తోట కలదు, అతడు ఆ తోటను త్రవ్వి రాళ్ళు వేరివేసి మేలైన ద్రాక్ష తీగలు నాటెను, తోట నడుమ బురుజు కట్టి రసము తీయటకు తొట్టిని తొలిపించెను, అతడు ద్రాక్ష పండ్ల కొరకు ఎదురు చూచెను, కానీ ఆ తోట పుల్లని కాయలను ఇచ్చెను. ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరు ఈ ద్రాక్ష తోట యజమాని? అందరు గుర్తుంచుకోవాలి ప్రియులారా, ద్రాక్ష తోట యజమాని పరలోక తండ్రి. ద్రాక్ష తోట ఏమిటి అంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణ అనే ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటను చూసుకోవలసింది ఎవరు? నీవు, నేను, కౌలుదారులం మనం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ద్రాక్ష తోటలో ఉన్న ఫలాలని మనము దేవునికి చెల్లించాలి ప్రతిదినము కూడా. జ్ఞానస్నానం పొందా కదా, రక్షణ స్వీకరించా కదా, అయిపోయింది ఇంకా పని అనుకుంటే సరిపోదండి. ఆ రక్షణకు తగినటువంటి ఫలాలను నువ్వు ఇస్తున్నావా? రక్షణకు తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? నేను ముందుగా చెప్పిన కథలో ప్రియ దేవుని బిడ్డలారా, రాజు ఆ భవనాన్ని నిర్మించేటువంటి ఆ వ్యక్తిని నమ్మాడు. అతని చేతులలో పెద్ద పెద్ద భవనాలు ఉంచాడు. కానీ అతడు మోసం చేశాడు. అతను అనుకున్నాడు, నేను రాజును మోసం చేస్తున్నా కదా, నేను సంపాదించుకుంటున్నా కదా అనుకున్నాడండి. కానీ అతను కట్టినటువంటి ఆ నాసిరకపు భవనములో, అతను కట్టినటువంటి ఆ యొక్క కూలిపోయే భవనములో తానే నివాసం ఉండాల్సి వచ్చింది. ప్రియ బిడ్డ, నీవు విశ్వాసం అనేటువంటి భవనములో, నువ్వు కట్టుకున్న భవనములో నువ్వే ఉండాల్సి వస్తుంది. ఆనాడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ముందు మనందరం కూడా నిలబడినప్పుడు ప్రభు నిన్ను నన్ను అడుగుతాడు, ఇదిగో నీకు రక్షణ విశ్వాసము అనేటువంటి తోటను అప్పచెప్పాను, నీ ఫలాలు ఏవి అని అడుగుతాడు. ఏమిటి ఆ ఫలాలు ప్రియ దేవుని బిడ్డలారా? విశ్వాసానికి తగిన ఫలాలు ఏమిటి అంటే, ప్రియ సహోదరుడా సహోదరి, ప్రతిదినము దేవుని సన్నిధికి రావటం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటం, చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండటం, అన్యాయానికి అక్రమానికి తావివ్వకుండా ఉండటం, పేద సాధలకు సహాయం చేయటం, ఇవన్నీ కూడా రక్షణ ఫలాలు ప్రియ దేవుని బిడ్డలారా. ఆత్మ పరిశీలన చేసుకో. కొన్ని వాక్యాలు మీ ముందుంచుతాను ప్రియ దేవుని బిడ్డలారా. అవి ఏమిటి అంటే, మొదటిగా గుర్తుంచుకోండి ఈనాటి వాక్యము ద్వారా, అది ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను నమ్మి మనందరికీ కూడా రక్షణ అనే తోటనిస్తున్నాడు. క్రీస్తునాదునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ముఖ్యముగా 4 ముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవాలి. ఈ ఆదివారం రోజున ఈ 4 ముఖ్యమైన విషయాలను కూడా మనం ధ్యానం చేసుకోవాలి. మొట్టమొదటిది ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను నమ్మి మనకి దేవుని యొక్క రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఇదిగో మనం చదువుకుంటాం మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 33వ వాక్యములో,
Adevidanga, Matayshuvarta, 25వ అధ్యాయం 15వ వాక్యములో, లూకాసువార్త 13:6 వాక్యాలలో, యోహాను 5:2 వాక్యాలలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం వాక్యములు చదువుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యములో, దేవుడు మానవాళిని నమ్మి రక్షణ అనే తోటని మన చేతులలో ఉంచుతున్నాడు, రక్షణ అనే తోటని బాగు చేయించి మన చేతులలో అప్పచెప్తున్నాడు. రెండవది ఏమిటి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన నుండి ఈ రక్షణ తోట నుండి ఫలాలను ఆశిస్తాడు. దాని గురించి మనం ఈనాటి వాక్యములో ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 34వ వాక్యములో, కౌలుదారుల నుంచి ఫలాలను ఆశించాడు యజమానుడు. అదేవిధంగా యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వాక్యములో, తోట నుండి మంచి పండ్లను ఆశించాడు యజమానుడు. అదేవిధంగా లూకాసువార్త 13వ అధ్యాయము 6వ వాక్యములో ప్రియ దేవుని బిడ్డలారా, యజమానుడు ఇదిగో అంజూరపు చెట్టు నుండి మంచి ఫలాలు వస్తాయి అని ఆశించాడు. పరలోక తండ్రి కూడా నీ నుండి నా నుండి రక్షణ ఫలాలని ఆయనకి తిరిగి ఇవ్వాలని కోరుకుంటాడు. ఏమిటి రక్షణ ఫలాలు? క్రైస్తవ జీవితానికి తగినటువంటి జీవిత విధానమే. నేను ముందుగా చెప్పినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, పేద సాధనను ఆదుకోవటం, పవిత్రమైన జీవితాన్ని జీవించటం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోవటం, ప్రార్థనా జీవితాన్ని జీవించటం, అన్యాయాన్ని అక్రమాన్ని విడిచిపెట్టడం, చెడ్డ మాటలను విడిచిపెట్టడం, ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా రక్షణ ఫలాలు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనం రక్షణ ఫలాలను ఇవ్వలేనప్పుడు దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు మనం ఎమ్మటే పనిష్మెంట్ ఇవ్వడు ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే మనం శాపాల పాలు చెయ్యడు. ఇదిగో కౌలుదారులు ఎప్పుడైతే వారికి ఆ యొక్క కౌలును చెల్లించినప్పుడు యజమానుడు మళ్ళీ మళ్ళీ సేవకులను పంపించాడు. ఇకనైనా మారు మనసు పొందుతారు నా బిడ్డలు అని, ఇకనైనా నా వద్దకు తిరిగి వస్తారు అని. అలనాడు ఇజ్రాయేలు ప్రజల వద్దకు దేవుడు ఏ విధంగా ప్రవక్త తర్వాత ప్రవక్తను పంపించాడు, ఈరోజు కూడా మన కొరకై గురువులని బోధకులని పంపిస్తూనే ఉన్నాడు. దేవుడు మన ఎడల జాలి కనికరాన్ని చూపిస్తాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మనం ఇంకా మారు మనసుకు పొందకపోతే, దేవునికి సరి అయినటువంటి ఫలాలను మనం ఇవ్వకపోతే, రక్షణకు తగినటువంటి జీవితాన్ని మనం జీవించకపోతే, ఈనాడు వాక్యంలో చెప్తున్నాడండి నిర్ద్వందంగా నిర్మోహమాటంగా ఏం చేస్తాడంటండి యజమానుడు, ఆ కౌలుదారులని పట్టి బంధించి చెరసాలలో వేయిస్తాడంటండి. వేరొక చోట ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారు ఏమంటాడండి, మీరు తగిన ఫలాలను ఇవ్వకపోతే, తగిన ఫలాలను ఇవ్వని చెట్లని నరికివేయడానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నది అని చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితం ఏ విధంగా ఉంది? నా జీవితం ఏ విధంగా ఉంది? దేవుడిచ్చినటువంటి ఈ క్రైస్తవ జీవితం అనేటువంటి ఈ పవిత్రమైన జీవితానికి తగినట్లుగా నువ్వు నేను జీవించకపోతే, దేవుడు అంటున్నాడు మనను కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ కౌలుదారులని బహిష్కరించినట్లుగా, ఫలించని మొక్కలను నరికివేసినట్లుగా, యోహాను సువార్త 15వ అధ్యాయములో ఫలించని ప్రతి చెట్టును నరికివేసి అగ్నిలో పారవేస్తాడు అంటున్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడా సహోదరి, క్రైస్తవ జీవితం అనేటువంటిది ఎంతో గొప్ప విలువైనటువంటి జీవితం. దేవుడిచ్చిన గొప్ప వరం ఒక ద్రాక్ష తోట, ఆ తోటను మంచిగా పండించు, దేవునికి ఫలాలను ఇవ్వు, నీ యొక్క క్రైస్తవ జీవితానికి తగినటువంటి పవిత్రమైనటువంటి సుకృత పుణ్యాలు అనేటువంటి ఫలాలను దేవుడికి ఇవ్వు. ఆ విధంగా మనం ఇవ్వకపోతే అయ్యో మనకి అనర్థము. ఈనాడు ఆ ప్రభువుని వేడుకుందాం ప్రియులారా, ఈ ఆదివారం రోజున క్రీస్తు భగవానుని వేడుకుందాం. అయ్యా నీకు స్తోత్రాలు, మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. యేసురాజా, మీరిచ్చినటువంటి ఈ రక్షణకు తగిన రీతిగా జీవించటానికి కావలసిన అనుగ్రహాలని వరాలని మాకందరికీ ప్రసాదించు. ప్రభువా, మేము తగినటువంటి ఫలాలను ఇవ్వనప్పుడు మాపై నీ కోపాన్ని చూపక మమ్మ హెచ్చరించి మరలా నీ మార్గంలోనికి తెచ్చుకో అని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి నాతో ఏకీభవించి ప్రార్థించండి ప్రియ దేవుని బిడ్డలారా.
సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ ప్రేమగల పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈనాటి వాక్యములో ప్రభువా, నీవు ద్రాక్షతోట యజమానిగా మా అందరికీ కూడా ద్రాక్షతోటను కౌలుకిచ్చావు. ద్రాక్షతోట అనగా దేవా, నీ యొక్క రక్షణ భాగ్యమే ద్రాక్షతోట. ఆ రక్షణ అనేటువంటి వరాన్ని మా అందరికీ ఇచ్చావు ప్రభువా. ఇదిగో ఈ రక్షణ భాగ్యాన్ని మేము స్వీకరించి దానికి తగినటువంటి కార్యాలు మేము చెయ్యాలి అని నువ్వు ఆశిస్తున్నావు. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసానికి తగినటువంటి జీవితాన్ని జీవించేటట్లుగా మమ్ము దీవించండి. మాలో ఉన్న బలహీనతలని, మాలో ఉన్న చెడు కార్యాలని, మాలో ఉన్న పాపకార్యాలని ప్రభువా మేము విసర్జించటానికి, విడిచిపెట్టడానికి మాకు మీ యొక్క ఆత్మీయమైన శక్తిని ప్రసాదించండి. మేమందరము కూడా ప్రభువా మంచి ఫలాలనిచ్చే చెట్లుగా ఉండడానికి కావలసినటువంటి వరాలను ప్రసాదించండి. మా పాపు గారిని దీవించండి, మా బిషప్ తండ్రి గారిని దీవించండి, మాకు వాక్యాన్ని బోధిస్తున్న గురువులను దీవించండి ప్రభువా. కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి వారిని స్వస్థపరచమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతో ఉందిరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక, ఆమెన్.